ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులను ఒడిసిపట్టుకోలేకపోతే పాశ్చాత్య దేశాల పిల్లల మాదిరిగా మన పిల్లలు సమాధానాలు చెప్పగలిగే స్థితిలో ఉండరు పిల్లల్ని ప్రపంచ స్థాయికి తీసుకుపోవాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం ఐటీ నిపుణులు కంపెనీ ప్రతినిధులుగా నిలబెట్టాలన్నది మా ఆశయం జులై ఇరవైన విద్యాశాఖ సమీక్షలో సీఎం జగన్ చెప్పిన మాటలివి కానీ క్షేత్రస్థాయి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది ప్రభుత్వ జూనియర్ కళాశాలల పరిస్థితి అధ్వానంగా తయారైంది కనీసం అధ్యాపకులను నియమించడం లేదు పాఠాలు చెప్పే బోధనా సిబ్బంది లేకపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ప్రిన్సిపాళ్ల నుంచి ప్రాంతీయ సంయుక్త సంచాలకుల వరకు ఇన్ఛార్జీలతోనే నెట్టుకొస్తున్నారు రాష్ట్రంలోని నాలుగు వందల ఆరు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో లక్ష ఇరవై ఒక్క వేల నూట ఎనభై మంది విద్యార్థులు చదువుతున్నారు ఇందులో ఎనభై నాలుగు ప్రభుత్వ జూనియర్ కళాశాల రెగ్యులర్ పోస్టులే లేవు యాభై నాలుగు కళాశాలలకు కేవలం ప్రిన్సిపల్ పోస్టులు మాత్రమే ఇచ్చారు అన్ని కళాశాలల్లో కలిపి మొత్తం ఆరు వేల నూట పదహారు పోస్టులు ఉంటే ఇందులో పనిచేస్తున్న రెగ్యులర్ లెక్చరర్లు కేవలం రెండు వేల పది మంది మాత్రమే పాఠాలు చెప్పే అధ్యాపకులే దిక్కు లేకపోతే జగన్ మాత్రం కృత్రిమ మేధా పాశ్చాత్య దేశాలతో పోటీ కేంబ్రిడ్జి ఆక్స్ఫర్డ్ విధానాలు పాటించాలంటూ భీకర ప్రసంగాలు చేస్తున్నారు రాష్ట్రంలో ఎనభై నాలుగు జూనియర్ కళాశాలలకు రెగ్యులర్ పోస్టులను మంజూరు చేయాలని ఇంటర్ విద్యాశాఖ కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు ఫలితంగా ఇక్కడ అతిథి ఒప్పంద అధ్యాపకులే పాఠాలు బోధిస్తున్నారు యాభై కళాశాలలకు ప్రిన్సిపల్ పోస్టు లేదు వీటికి ఓ సీనియర్ రెగ్యులర్ లెక్చరర్ ను నియమించి అతడి పర్యవేక్షణలో ఒప్పంద అతిథి అధ్యాపకులతో పాఠాలు చెప్పిస్తున్నారు పోస్టుల మంజూరు లేనందున ఒప్పంద అధ్యాపకులు ఇక్కడ పనిచేసేందుకు ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వ ఒప్పంద లెక్చరర్లను క్రమబద్దీకరిస్తే ఇక్కడ పనిచేసే వారికి ఆ అవకాశం ఉండడం లేదు జీతాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఎక్కువ మంది అతిథి అధ్యాపకులే పాఠాలు బోధిస్తున్నారు వీరికి గంటకు నూట యాభై చొప్పున నెలకు పదివేల రూపాయలకు మించకుండా చెల్లించాలనే నిబంధన ఉంది జూన్ నుంచి వీరు పాఠాలు బోధిస్తున్నా ఇంతవరకు వారికి జీతాలు ఇవ్వలేదు పోస్టుల భర్తీ లేని కళాశాలల్లో అన్నింటికీ ఇన్ఛార్జులే దిక్కుగా మారింది రాష్ట్రంలో రెండు వందల పది కళాశాలలకు లేరు కొన్ని చోట్ల సీనియర్ లెక్చరర్ ఇన్ఛార్జిగా ఉండగా యాభై కళాశాలలకు అసలు ప్రిన్సిపల్ పోస్టులే మంజూరు కాలేదు ఇక్కడ పక్క కళాశాల లెక్చరర్ ను నియమించి పర్యవేక్షణ చేయిస్తున్నారు ప్రభుత్వ కళాశాలల్లో తనిఖీలు చేసేందుకు జిల్లాకో వృత్తి విద్యాధికారి ఉండాల్సి ఉన్నా ప్రస్తుతం ఇరవై ఆరు జిల్లాల్లోనూ ప్రిన్సిపాల్లే ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నారు అటు డీవీఈఓగా ఇటు ప్రిన్సిపాల్గా రెండు బాధ్యతలు నిర్వహిస్తున్నారు కళాశాలలో జీతాల బిల్లులు ఇతరత్ర ఆర్థిక సంబంధ వ్యవహారాలు ప్రిన్సిపాల్ చూస్తుండగా మిగతా నిర్వహణ బాధ్యతలను సీనియర్ లెక్చరర్లకు అప్పగిస్తున్నారు ప్రైవేటు కళాశాలల పర్యవేక్షణ ఇంటర్ విద్యా మండలి తరపున పరీక్షల నిర్వహణ బాధ్యతలను చూసేందుకు జిల్లాకు ఒక ప్రాంతీయ తనిఖీ అధికారి ఉంటారు ప్రస్తుతం వీరు ఉమ్మడి పదమూడు జిల్లాలకు మాత్రమే ఉండగా ప్రిన్సిపాళ్లే ఈ పోస్టులో ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్నారు కడప గుంటూరు రాజమహేంద్రవరంలో ప్రాంతీయ సంయుక్త సంచాలకుల పోస్టులు ఉన్నాయి వీటిని ఇన్ఛార్జీలతోనే కొనసాగిస్తున్నారు అందరికంటే సీనియర్ ప్రిన్సిపాల్ ను ఆర్జేడీలుగా నియమించారు ఇంటర్మీడియట్ విద్యలో అదనపు డైరెక్టర్ పోస్టు ఉండగా దీన్ని పాఠశాల విద్యకు చెందిన వారిని నియమించారు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని సర్కారు చెబుతున్నా అవి మాటలకే పరిమితమవుతున్నాయి ప్రభుత్వం జూనియర్ కళాశాలలకు సమాంతరంగా పాఠశాల విద్యాశాఖ హైస్కూల్ ప్లస్ లో ఇంటర్మీడియట్ ప్రారంభించింది గతేడాది రెండు వందల డెబ్బై రెండు హైస్కూల్ ప్లస్ లో ఇంటర్మీడియట్ ప్రవేశపెట్టగా వచ్చే ఏడాది కో ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ను రెండు వందల ఐదు బడుల్లో తీసుకురాబోతోంది దీంతో ప్రభుత్వ కళాశాలలకు వచ్చే ప్రవేశాలు తగ్గిపోతున్నాయి పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అక్కడే ఉండిపోతున్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఏటా ప్రవేశాలు తగ్గుతున్నాయి గతంలో రెండు లక్షల వరకు ఉండే విద్యార్థుల సంఖ్య ఇప్పుడు లక్ష ఇరవై వేలకే పరిమితమైంది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం తీసుకొచ్చిన మధ్యాహ్న భోజన పథకాన్ని వైకాపా ప్రభుత్వం నిలిపివేసింది గ్రామీణ మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు కళాశాల పూర్తయిన తర్వాత వెంటనే ఇళ్లకు వెళ్లే పరిస్థితి ఉండదు దీంతో వారు ఆకలితో అలమటించాల్సి వస్తోందని మధ్యాహ్న భోజన పథకాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చింది వైకాపా అధికారంలోకి రాగానే దీన్ని రద్దు చేసింది దీనికి తోడు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీని నిలిపివేసింది ఫలితంగా ఎస్సీ ఎస్టీ బీసీ పేద విద్యార్థులపై సర్ ఆర్థిక భారం మోపింది కేవలం పది కోట్ల రూపాయల నిధులు ఇచ్చేందుకు సీఎం జగన్కు చేతులు రావడం లేదు